కేసీఆర్ ఏమో మా ఆచార్య గారు చెప్పినట్టుగా ఈ ఈటల రాజేంద్ర అంటోనికి పేరు బాగుతాంది వీని ఎట్లా పీకేయాలనే పనిల ఆయన ఉన్నాడు మొత్తాన్ని నన్ను తీసేసాడు నేను కళ్ళ ఊహించలేదు ఒక 20 ఏళ్ళు ఆ జెండా మోసి ఆ ఉద్యమం నడిపినటువంటి బిడ్డను గిట్లాటి పని చేస్తానని చెప్పి నేను ఊహించలేదు సార్ తీసేసాడని ఇష్టం అనుకున్నా నేను ఒక 10 రోజులకు నాతో పాటు గెలిచిన ఎమ్మెల్యేలు నాతో పాటు పనిచేసిన మంత్రులు తెలంగాణ భవన్లో మీటింగ్ పెట్టి ఏ ఈటలందర్ అంటే మర్యాద పోయిందిగా ఏ ఈటలందర్ నువ్వు కేసీఆర్ బొమ్మ మీద గెలిచినావు కేసీఆర్ భిక్ష పెడితే నీకు ఎమ్మెల్యే పదవి వచ్చింది లేకుంటే నీ ముఖానికి ఒక వార్డ్ మెంబర్ కూడా గెలవకపోతావు అని చెప్పి నన్ను అవమానపరిచారు అవమానపరిచినాడు అనుకున్న పదవి నా గౌరవాన్ని ఇవ్వాలి కానీ పదవి ఇంత తురనాడేటువంటి పరిస్థితులు ఉండొద్దని చెప్పి రేషన్ గల్ల బిడ్డని కాబట్టి ప్రజలు నమ్ముకున్న బిడ్డని కాబట్టి రాజీనామాని ముఖం మీద కొట్టి నీ ముఖం మీద నేను గెలిచినా నా ముఖం మీద నువ్వు గెలిచా రా నా కొడుక అని చెప్పి హుజరాబాద్ కపోయినా మావళ్ళు ఆరు నెలలు పెనుగులాడిన మావళ్ళు ఆరు నెలలు పెనుగులాడిన మావళ్ళు ఎన్నెన్ని లారీల లిక్కర సీసాలు వచ్చినాయో ఎన్ని వేల కోట్ల రూపాయల డబ్బులు వచ్చినాయో ఎన్ని వందల మంది పోలీసులు మఫ్టీ డేస్ల పోలీస్ డేస్ కాకుండా మఫ్టీ డేస్ల వచ్చిండ్రు కుటుంబాన్ని కుటుంబాన్ని చెరబట్టిన వ్యక్తి వ్యక్తిని భయపెట్టిన మద్యం ఏరులై పడిన ఓటుకు 10,000 రూపాయలు ఇచ్చిన ఆరు నెలల కాలం పాటు అన్నీ భరించిండ్రు అన్నీ భరించి ఒకటే తీర్పిచ్చిండ్రు నీ ముఖం మీద మా బిడ్డ ఈటల గెలవలే మా ఈటల ముఖం మీదనే గెలిచిండ్రు మా ఆశీర్వాదంతో గెలిచిండ్రు ఈ పదవి మేమిచ్చింది ఆ బిడ్డకని చెప్పి మరోసారి గెలిపించి తెలంగాణ 4 కోట్ల ఆత్మగౌరవాన్ని నిలిపిన బిడ్డలు నా హుజరాబాద్ ప్రజలు దాంతో ఎంత ఒక చిన్న సందర్భం చెప్తాను హుజరాబాద్కి ఎందుకు ఒకనాడు హుజరాబాద్ ఎవరికి తెలియదు కానీ హుజరాబాద్ ప్రపంచంలో ఉన్న ప్రజానీకానికి అంతా కూడా అర్థమైపోయింది ఎంత గొప్ప హుజరాబాద్ ఇది ఎంత చైతన్యవంతమైన గడ్డ ఇది ఎంత ధర్మార్పుల గడ్డ ఇది అని తెలిసిపోయింది ఇవాళ మళ్ళీ అట్లాంటి అవకాశం ఒక మునుగోడుకు మాత్రమే వచ్చింది గుర్తుపెట్టుకోండి మునుగోడుకే వచ్చింది ఒకప్పుడు నా మునుగోడు ఎవరికి తెలియని ప్రాంతం ఇది ఎవరు పట్టించుకోని ప్రాంతం ఇది అన్నిటికంటే దారుణం ఏంటంటే దర్దం ఏంటంటే నేను 40-50 రోజులుగా ఇక్కడ ఉన్నా ఏ ఊరికి పోయినా గతుకుల రోడ్లు తప్ప మట్టి రోడ్లు తప్ప మురికి కాలువ లేని బజార్లు తప్ప ఎక్కడ కూడా ఇంత అభివృద్ధి జరగలే నేను కూడా పరిశాన్ అయిపోయాను నేను ఎందుకంటే నేను కూడా మంత్రిగా చేసిన నా కరీంనగర్ జిల్లాలో నేను కూడా ఎమ్మెల్యే చేసిన నా దగ్గరికి ఇక్కడి నుంచి వచ్చింటారు నా ఎన్నికలలో ఇక్కడి నుంచి కూడా అక్కడక్కడ బిడ్డలు వచ్చింటారు మా దగ్గర ఏం డెవలప్మెంట్ ఉందో మీరు వాళ్ళు చూసింటారు కానీ ఇవాళ 40-50 రోజులు చూస్తున్నా ఎక్కడేసిన గొంగడికి అక్కడనే ఎక్కడ అభివృద్ధి లేదు నేను పొద్దున తిరుగుకు తిరుగుకుండా ఒక ఊరికి పోయినా దాని పేరేదో మాకు గొడవ పెట్టింది అది ఊరే మళ్ళీ వెంకన్న ముస్తిపల్లి ముస్తిపల్లి ముస్తిపల్లికి పోయినా నేను ఇట్లా ఎగబడ్డరు అయ్యనా నేను ఎవరిన మారా నేను నువ్వు ఎవరైతే మాకేదాన్ని అరే ఎగబడుతున్నావు నిజంగా నా మీద ఎందుకు ఎగబడుతున్నావు అని చెప్పి మళ్ళీ అడిగినా అంటే మామూలు ఎగబడలే ఒక 10 నిమిషాల వరకు ఎగబడారు మొత్తం మహిళలంతా ఏంది చెలమని కూడా కాదు అదే కట్టె ముస్తిపల్లి ముస్తిపల్లి ఒక 20 నిమిషాల దాకా వాళ్ళు లొల్లి పెట్టిన తర్వాత నేను అడిగిన అమ్మా నేను మీ ఎమ్మెల్యేని కాదు నేను ఇప్పుడు గవర్నమెంట్ నడిపడం మంత్రిగా కాదు నేనేదో 4 మాటలు చెప్పుకోదామని చెప్పి వచ్చినా అంటే ఆమె నువ్వెవరు అని అడిగి నన్ను గుర్తుపట్టలే అనే పిద్దా నేను ఇట్లా సంగతి అని చెప్పండి అంటే కారణం ఏంటంటే 2 సార్లు రోడ్డు కోసం కొబ్బరికాయ కొట్టి ఆ రోడ్డు వేలే అది వాళ్ళ కోపం అయితే నేనే అనుకున్నాను అంటే ప్రజలకి
టిఆర్ఎస్ పార్టీ నాయకులారా, టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలారా, మంత్రులారా, మీకు ఏ మాత్రం సిగ్గు ఉన్నా? సిగ్గు ఉన్నా ఈ మాట అనద్దు కానీ నేను పెద్ద మనిషిని, సిగ్గు ఉన్నా ఈ పల్లెలకు ఇట్లే ఉంటాయా? దీనికి కారకుడు ఎవరు? ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరు? ఈ రాష్ట్రానికి రోడ్లు భవనాల శాఖ మంత్రి ఎవరు? ఈ రాష్ట్రానికి గ్రామీణ రోడ్లు వేసిన పంచాయతీరాజ్ మంత్రి ఎవరు? అందరికందరు ఇక్కడనే ఉన్నారు. నా పక్క మర్రిగూడలో ఈ గ్రామీణ ప్రాంత రోడ్లు వేసే మంత్రి వచ్చిండు, అటు పక్క ఇంకో మంత్రి వచ్చిండు. నేను అంటున్నా నీకు ఓట్లు వేసి గెలిపిస్తే నా మునుగోడు ప్రజానికం ప్రజలు కాదా? తెలంగాణ భాగం లేరా? మేము పన్నులు కడతలేమా? మా పైసలు లేవా? ఇవాళ పైసలన్నీ వాళ్ళ నియోజకవర్గాలకు మంచి చేసుకోవడం తప్ప మళ్ళీ మాత్రం పట్టించుకోలేదు. పట్టించుకోని మంత్రులు, పట్టించుకోని ముఖ్యమంత్రి ఎందుకు వస్తుందో నిలదీయమని చెప్పి కోరుతున్నాను, నిలదీయమని చెప్పి కోరుతున్నాను. ఇవాళ టీపీ గౌరవాలను కూడా మీ ఓట్ల కోసం వచ్చి మీరు ఇప్పుడు సంబరపడుతుండొచ్చు, ఇంటింటికి ఒక కోడి ఇస్తున్నానని, పండుగకు ఖర్చు లేకుండా వాళ్ళే ఖర్చు పెడుతున్నారని, బ్రహ్మాండంగా దావతులు ఇస్తున్నారని, బాటిల్ ఇస్తున్నారని, పైసలు ఇస్తున్నారని చెప్పి సంబరపడుతుండొచ్చు. కానీ నా ఆడబిడ్డలారా, నా అన్నలారా, ఈ ఓట్లు అయిపోయిన తర్వాత మళ్ళీ ఎవడు కనపడడు మీకు గుర్తుపెట్టుకోండి, మళ్ళీ ఎవడు కనపడడు. ఇవాళ ఒక ఆయన అత్తడు, నేను ఈ మండలాన్ని అడాప్ట్ చేసుకుంటా అంటాడు. లెంకలపల్లి మీకు తెలిసి ఉండాలి, లెంకలపల్లికి ఇక్కడనే ఉంటుంది కావచ్చు. లెంకలపల్లికి ముఖ్యమంత్రి వస్తున్నాడట 3 రోజుల పాటు. ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు గొర్రెల మందల మీద తోడేళ్లు పడ్డట్టుగా వస్తున్నారు వాళ్ళు. కానీ వాళ్ళని అడగాల్సినవి 4-5 అంశాలు ఉన్నాయి, తప్పకుండా అడగమని చెప్పి కోరుతున్నాను. మమ్మల్ని కాదు అడగాల్సింది, వాళ్ళని అడగండి. ఇవాళ అధికారంలో ఉన్న ఎమ్మెల్యే అయినా, ప్రతిపక్షంలో ఉన్న ఎమ్మెల్యే అయినా, రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ గెలవచ్చు, నేను ఇంకొక పార్టీ గెలవచ్చు బీజేపీ పార్టీలో, కానీ ముఖ్యమంత్రి బాధ్యత అన్ని గ్రామాలకు రోడ్లు ఇచ్చే బాధ్యత, అన్ని గ్రామాలకు సిమెంట్ రోడ్లు ఇచ్చే బాధ్యత, అన్ని గ్రామాలకు ఇండ్లు ఇచ్చే బాధ్యత, అన్ని రకాల ప్రజానికానికి పెన్షన్లు ఇచ్చే బాధ్యత వాళ్లకు మాత్రమే ఉంటది. ప్రజలారా, వేరే వాళ్ళకు ఉండేటువంటి ఆస్కారం లేదు. మా పాత్ర ఏముంటది? ప్రభుత్వం, ముఖ్యమంత్రి మాట ఇచ్చి మాట తప్పితే నీ సంగతి ఏందో అని చెప్పి ప్రశ్నించేటువంటి సత్తా మాకుంటది, ఆ బాధ్యత మాకుంటది. కానీ జీవోలు ఇచ్చే అధికారం, రోడ్లేయడానికి చెప్పే అధికారం వాళ్ళకే ఉంటది. ప్రజాస్వామ్యంలో రెండుంటాయి, కొట్టాడేటోడు ఉంటాడు, పనిచేస్తూ ఉంటాడు. అట్లాంటి మేము టీఆర్ఎస్ పార్టీ లేమా అనండి? మీ అధికార పార్టీ, కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నది. నేను ఒక మాట అన్న మీకు ఐడియా ఉండాలి. కిరణ్ కుమార్ రెడ్డి ఒకసారి నిండు సభలో పట్టుకొని నీకు ఒక రూపాయి ఇయ్యనని చెప్పిండు. మేము మాట్లాడుతుంటే మీరు బాగా విమర్శిస్తాను, మీకు ఒక రూపాయి ఇయ్యనని చెప్పినాడు. నేను మాట లేచి మాట్లాడినా, మిస్టర్ కిరణ్ కుమార్ రెడ్డి, నువ్వు ఈ రాష్ట్రానికి ఒక పెద్ద జీతవాడివి తప్ప నువ్వు ఓనరు కాదు సుమా అని చెప్పి నిలదీసిన బిడ్డను నేను. ఆనాడు నాకు భయపడి మాకు రోడ్డు ఇచ్చేది, భయపడి మాకు నీళ్ల స్కీములు ఇచ్చేది. కానీ ఈ ముఖ్యమంత్రి మాత్రం ఏ ఎమ్మెల్యేని కలవడు. మీరు ఎప్పుడన్నా ఈ టీపీ గౌరవం ప్రజలారా, నీ కొడుకు ఏమన్నా పెద్దగా ఏమన్నా యాక్సిడెంట్ అయితే, నీ కొడుకు ఒక 20 లక్షలు 30 లక్షలు కావాలనుకుంటే, మీరు ఇంట్లో పైసలు లేకపోతే ముఖ్యమంత్రిని కలుసుకొని నీ బాధ చెప్పుకునే అవకాశం ఎక్కడైనా వచ్చిందా? వచ్చిందా? అయ్యా ముఖ్యమంత్రి గారు నాకు ఈ సమస్య ఉందని చెప్పుకునేటువంటి అవకాశం వచ్చిందా? ముఖ్యమంత్రి గారు ఎక్కడ ఉంటారు? ప్రగతి భవన్ లో ఉంటాడు, ప్రగతి భవన్ లో ఉంటాడు. ఆ ప్రగతి భవన్ చుట్టూ మొత్తం ఇనుప కంచెలు, ముళ్ళు ముళ్ళతో కూడినటువంటి ఇనుప కంచెలు, ఒక 100 మంది పోలీసుల మధ్య ఆయన ఉంటాడు తప్ప ప్రజలకు మాత్రం కలవడు. నేను 20 ఏళ్ళు చూసినా ఎమ్మెల్యేగా, ఏ ముఖ్యమంత్రి అయినా 8 గంటలకల్లా ఆఫీస్కి వచ్చి వేలాది మంది ప్రజలు కలుసుకొని ఎవరి దుఃఖం ఏంటిదో, ఎవరి బాధ ఏంటిదో అర్థం చేసుకొని చేయగలిగే కానీ చేసిన ముఖ్యమంత్రులు కానీ ఈ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత మాత్రం ఎక్కడ కూడా ప్రజల్ని డైరెక్ట్ గా కలుసుకునే భాగ్యం లేదు. ఒకవేళ ఉంటే మళ్ళీ ఎక్కడ ఉంటాడు? ఫామ్ హౌస్ లో ఉంటాడు. 10-10 రోజుల పాటు, 20 రోజుల పాటు ఫామ్ హౌస్ ఉంటాడు తప్ప పట్టించుకోడు.